वेलकम बैक टू माय चैनल, दिस इज श्रीधर। हाय फ्रेंड्स, सो अंदर की विनायक चवती शुभाकांक्षलु अन्नमाट। सो मेम कूडा विनायक चवती इंट्लो पेट्टुकुंटाम प्रतिसारी, सो अंदुके इप्पुडे तीसुकोनि वेल्तुन्नामु। सो विनायक तीसुकुन्नानु अंड कावाल्सिन सामान्लु मामिडि कोम्मलु अंड कोब्बरिकायलु अन्नी तीसुकुन्नानु अंड इंका विनायकुनि दग्गर कावाल्सिन अन्नी तीसुकोवालन्नमाट, अभी तीसुकोलेदु। सो इंका रिमेनिंग उन्नाट अभी तस्कोनी इंका इंटरे। सो अपोजिट इधन मर्चिपयान। सो इपड़े गुर्त मल्ल कंटिन्यू। सो विनायकन रत्नदीप बैठ चाल कास्ट चुप्तारे अंत प्रईस पेटा अवसर लेन चाले वाले रत्नदीप चाल रीजनबल उ फुल डेकोरेशन अम्मत नैन 400 रूपी की विनायकन इकड़े। सो కావాల్సిన పూజా సామాన్లు అయితే అన్ని తీసుకున్నాం అన్నమాట। కాకపోతే ఇంకా దీపం ఒకటి తీసుకోవాలి, కంచులు కూడా, కంచులు అంటే ఏమంటారు కదా పెట్టడానికి, దీపం పెట్టడానికి అవి తీసుకోవాలన్నమాట। అవి ఒకటి తీసుకుంటే ఇంకోటి వినాయకునికి ఒకటి చిన్న దండ సరిపడ దండ కూడా తీసుకున్నామంటే ఇంకా మొత్తం అయిపోయినట్టే। ఇంకా వెళ్ళి మొత్తం ఇంట్లో డెకరేషన్ చేసుకొని సాయంత్రం పూజ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నాను। ఇంకోటి చిన్న లడ్డు తీసుకోవాలి వినాయకునికి, చిన్న లడ్డు కూడా తీసుకోవాలి। టేబుల్ని అయితే మొత్తం సెట్ చేసేసాను, ఇంకా బయట మామిడి ఆకులు అన్నీ పెట్టేశారు, గుమ్మానికి ఏం పెట్టలేదు, ఇంకా గుమ్మాన్ని కూడా పెట్టేశాను। ఇంకా ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా వినాయకుని డెకరేషన్ చేస్తే అయిపోద్ది। అండ్ ఆదే పడుకుందన్నమాట, ఆదే లేచాక పూజ స్టార్ట్ అనేది చేస్తాను నేను, అప్పటి వరకు ఏం చేయను। సో పైన పువ్వులు అండ్ వినాయకునికి మొత్తం పందిరి అనేది మొత్తం రెడీ అయిపోయింది, అంటే పందిరి అంటే పందిరి ఏం కాదు, నార్మల్గా కింద బెంచ్ చేసేసి బెంచ్ పైన కదా మంచి టవల్ తోటి ఫ్లవర్ అండ్ తోరణాలు అండ్ ఫ్లవర్స్ తోటి మొత్తం కట్టేశాను అండ్ మొత్తం ఇంకా అన్నీ సెట్ చేశాను అన్నమాట। ఆది నెల లేపేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తాను। కాల్దా చేయగలుగుతది అది సాయంత్రం, మళ్ళీ కాల్తో చేయగలుగుతా అని చెప్పిన నీ కడపెట్టు जज कुटन मरी जज के बेटू को मल काल तो नी चेयंटना పూజైతే అయిపోయిందన్నమాట। ఆర్తి చేసి ఊరుకూరికే ఆర్తి కప్పురం దాంట్లో పెట్టి నేను హారతి స్తారతిస్తా అంటుంది। ఫైనల్ గా అయితే పూజ అయితే అయిపోయిందన్నమాట। దేవునికి అన్ని ఐటమ్స్ మాకు చేయడానికి రాదు, సో తెలిసినవి మాత్రమే తెచ్చి ఇంకా పెట్టేశాను। యాక్చువల్లీ మండే రావడం తోటి ఇంకా మా సిస్టర్ కూడా రాలేదు, ఇంకా తను డ్యూటీకి వెళ్ళిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఒక్కొన్ని చేసుకోవాల్సి వచ్చింది అనమాట। సామాన్లు తీసుకురావడం కానీ మళ్ళీ ఆ దారిలో ఆతిని పిక్ చేసుకోవడం ఇవన్నీ ఒక్కొనే కలిసి చేసుకోవాల్సి వచ్చింది అనమాట। సో నాకు తెలిసిన వరకు అయితే చేశాను, మంచి చేశాను। సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోలో మోటో లక్స్ అండ్ బై బై ఎవరీవన్. మరిన్ని వీడియోస్ తో వస్తూ ఉంటాను, బై బై।